సాధారణ శాసనసభ ఎన్నికల ప్రచార కార్యక్రమం బస్ యాత్ర ఇది అఖిల భారత కాంగ్రెస్ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారి ఆధ్వర్యంలో చేపట్టాలని చెప్పిన భావిస్తుంది రాష్ట్ర స్థాయిలో అది ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి దివ్య పుణ్యక్షేత్రాన స్వామివారి దర్శించుకొని జగిత్యాల నుండి ఆరంభింపచేయాలని చెప్పని భావించటం నిజంగా ఈ ప్రాంత వాస్తవ్యులకు ఒక కొత్త నూతన ఉత్తేజం ఉత్సాహం మరి కల్పిస్తుందని చెప్పక తప్పదని చెప్పట్టండి. ఇలా రాష్ట్రానికి రాబోయేటటువంటి ఈ సాధారణ శాసనసభ ఎన్నికలో విజయ పతాకం ఎగరబోయేది జగిత్యాల జిల్లా నుండి కావటం అది ఇవాళ ఎన్నికల ప్రచార కార్యక్రమం జగిత్యాల నుండి ప్రచారం ఆరంభింప చేయబడే విధంగా స్వయంగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇద్దరు కూడా చెప్పినట్టు నేను మరి జగిత్యాల పట్టణ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఆరంభింప చేయాలనేటువంటి ఒక భావన టెంటేటివ్గా అయినప్పటికీ
టెంటేటివ్లీ ఇట్స్ 18th అని చెప్పి అనుకుంటున్నారు. 18 తారీఖు ఆరంభిస్తారని చెప్పి భావించడం జరుగుతుంది. 18 తారీఖు మధ్యాహ్నానికి కొండగట్టుకొచ్చి ఆంజనేయ స్వామి దర్శనాన్ని స్వామివారి దర్శనం చేసుకొని వారి ఆశీస్సులతో ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి బస్ యాత్ర ఆరంభించి మరి ఇక్కడ జగిత్యాల పట్టణానికి సంబంధించిన ఈ నూతన బస్ ఈ న్యూ బస్ స్టాండ్ కూడలి ఈ న్యూ బస్ స్టాండ్ కూడలిలో ఏదైతే ఉందో ఇక్కడ బస్ యాత్ర ఏదైతే సమావేశాన్ని వారు సభను ఇక్కడ సమకూరేటటువంటి యొక్క ప్రజానీకాన్ని ఉద్దేశించి రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక పరిస్థితులు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అన్నటు ఉద్యమ ఆకాంక్షలు అవి నెరవేర్చాల్సినటువంటి ఒక బాధ్యత ఇవన్నీ కూడా ప్రజానీకాన్ని వివరించాలనేటువంటి భావనతో మరి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పకుండా వీళ్ళ ఈ 18 ఏదైతే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారిలా బస్ యాత్ర ఇక్కడ ఆరంభం కాబోతుందో అది మన జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాలే కానీ తలుపులే కానీ కురుపులే కానీ చొప్పదండే కానీ భీమలవాడ కానీ భీమలవాడ కానీ అన్ని నియోజకవర్గాలు కూడా చెప్పంటున్నా తప్పకుండా విజయ పతాకాన్ని ఎగరవేసి రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇక్కడికి వెళ్ళే మరి బీజం నాటడం జరుగుతుందని చెప్పని